ప్రొఫెసర్ డాక్టర్ పిజే సుధాకర్ నా పేరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులని పరిరక్షించడం, అమలు చేయడం ఒకటి. ఈ బ్లూ మీడియా అని ఏదైతే అనుకున్నామో, మీడియా ఇప్పుడు చాలా యాక్టివ్ పార్ట్ వహిస్తుంది కనుక, మరి మీడియా ద్వారా మనం వీ కెన్ బ్రింగ్ ఏ పాజిటివ్ సోషల్ చేంజ్, అభిలషణీయమైన సామాజిక మార్పుని మనం తీసుకురావడానికి మీడియా ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని అందరినీ కలుపుకొని, SSTBC మైనారిటీస్ వాళ్ళందరినీ కలుపుకొని, రాజ్యాధికారాన్ని సాధించే దిశగా, మరి మన ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకునే దిశగా, అనేక మందికి హక్కుల పట్ల అవగాహన కలిగించే దిశగా, అది ఎన్విరాన్మెంట్ రైట్స్, హ్యూమన్ రైట్స్, కన్జ్యూమర్ రైట్స్, ఎనీ వాట్ కాల్ రైట్స్, రైట్స్ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒకటి. దానికి సంబంధించిన పార్లమెంట్ చేసే చట్టాలు ఏం చేశారు, హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మనం ఎట్లా వాటిని మళ్ళీ రిస్టోర్ చేసుకోగలం ఏజ్ అ కామన్ సిటిజన్గా. Article 226 హైకోర్టు ద్వారా, Article 32 సుప్రీంకోర్టు ద్వారా, ఏదైతే భారత రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్షాధికారాన్ని ఇచ్చారో, దాన్ని ఉపయోగించుకొని హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మళ్ళీ మన హక్కుల్ని పునరుద్ధరించుకోవడం ఒకటి, హక్కులు కరెక్ట్గా, మానవ హక్కులు కరెక్ట్గా మరి ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా సహాయం చేయడం ఒకటి. ఎవరైనా హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఓ ప్రొటెస్ట్ చేసి అది ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన కల్పించి మళ్ళీ వారికి న్యాయం జరిగే, సామాజిక న్యాయం జరిగేటట్టు చూడడం ఒకటి. సో ఈ రకంగా మనం అంబేద్కర్ ఆశయాలు మనం అంబేద్కర్ టీవీ ద్వారా లేదా స్నేహితీ ద్వారా మనం నెరవేర్చుకోగలుగుతాం, సాధించుకోగలుగుతాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.